రైతులకు లో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించామని తెలిపారు ముస్తాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య. ఈరోజు ముస్తాబాద్ మండలం ఆవూరు గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవానికి జెడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్ది కళ్యాణి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు లలిత, గ్రామశాఖ అధ్యక్షుడు పద్మారెడ్డి, వార్డు మెంబర్లు, పిఎస్ఎస్ ప్రతినిధులు, సత్యచంద్రరావు, గ్రామ రైతు బంధు అధ్యక్షుడు కుంబాల మల్లారెడ్డి, సీనియర్ నాయకులు చెప్పూరు రాజయ్య, మంత్రి రఘు, బోయిని రవి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అర్థం చేసుకొని ఈరోజు కొత్త డీ పేయించడం జరిగింది. దీనికి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి జడ్బిడీస్ గారికి, అదేవిధంగా సెస్ డైరెక్టర్ గారికి, గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరాలు బద్ది భాను కళ్యాణ్ గారికి, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ హృదయపూర్వక అందరికీ నమస్సుమాంజలు. రైతులకు అందరికీ కూడా ఇట్లనే మీరు రుణపడి ఉండాలి. రానున్న రోజులలో కూడా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. సమన్వయంతో మీరు అన్నీ అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ఆవునూరు గ్రామంలో కొత్త ట్రాన్స్ఫారం రైతులను దృష్టిలో పెట్టుకొని మన మొన్ననే గెలిచినటువంటి అంజిరెడ్డి గారిని అడగడంతో రైతులు ఇబ్బంది పడద్దని ఆలోచన మీద వారు ఇక్కడ కొత్త ట్రాన్స్ఫారం వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీ గారు, ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతోని రైతులు ఏమాత్రం ఇబ్బంది పడద్దని ఆలోచన మీద వారు 24 గంటలు కరెంటు కూడా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరికి కూడా పాత రోజులల్లో కరెంటు చూడంగా కూడా వచ్చేది కాదు, పొలాల దగ్గరకు పోతే కూడా కరెంటు ఉండేది కాదు. ఇవల్ల ఏ ఇబ్బంది లేకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉన్నారు. వారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అందరిని దృష్టిలో పెట్టుకుని మంచి చేస్తూ ఉన్నారో, మనం రైతులుగా కూడా మనం కూడా వారి ఆలోచన మీద మనం కూడా ఒక మంచి ఆలోచన మీద మనం కూడా ఉండాలి.